నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనము కాకినాడలోని డైరీ ఫార్మ్ సెంటర్ సంజయ్ నగర్ మొదటి వీధిలో ఉన్నాము. ఇక్కడ తీవ్ర మంచినీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. దాదాపు 4-5 రోజుల నుంచి కూడా ఇక్కడ మంచినీరు అనేది రావడం లేదంటూ కూడా చెబుతున్నారు. ఈ రోజు వాటర్ వచ్చినా సరే మురికిగా ఉన్నట్టు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. కీళ్ల నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ఎన్సీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్. దాదాపు 4-5 రోజుల నుంచి కూడా వాటర్ రావట్లేదు అంటున్నారు కదా, మీరు అసలు అడిగారా? లేదు మేడం, ఎవరిని అడుగుతాం మరి. మామూలుగా బాధపడుతున్నాం 4 రోజులు బట్టి. ఇవాళ ఇచ్చారంటే మంచినీళ్ళు తాగడానికి కూడా పనిచేయండి, అంత మురుగ్గా ఉన్నాయి, అయినా వాసన కూడా వస్తున్నాయండి, చిన్న నలుపు నలుపురు కూడా వచ్చాయండి. ఎప్పుడు ఇలాగే ఉంటదమ్మా? ఎప్పుడు లేదండి, మధ్యన బాగానే ఉంది. ఇప్పుడు ఈ రోజు మటుకు బాగాలేదు, 4 రోజులు బట్టి వాటర్ రాలేదండి. అంతకుముందు కొన్నాళ్ళు సరిగ్గా రాలేదండి వాటర్, ఎర్రగా నీళ్లు వచ్చి తర్వాత మారి తెల్లగానే వచ్చాయి. ఇప్పుడు 2-3 నెలలు బట్టి బాగానే ఉన్నాయండి. ఇక 4 రోజులు బట్టి ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ వేరే వాటర్ కూడా ఉండదండి, ఇదే వాటర్ వాడుకోవాలండి. అంటే వాటర్ ట్యాంక్స్ కూడా ఏమైనా పంపిస్తారా? పంపిస్తారండి, కానీ సరిగ్గా దొరకమండి. దొరికిన వాళ్ళు దొరుకుతాయి, దొరకలేని వాళ్ళు దొరకవు, ఇబ్బంది అయిపోతుంది కదండి. మరి ఎన్ని రోజుల నుంచి ఈ వాటర్ ఇలా ఉంటుందమ్మా? ఎన్ని రోజులు అంటే 4 రోజుల నుంచి కూడా ట్యాబ్లెట్ రాలేదండి. ఈ రోజు అయితే వాటర్ ఇలా వచ్చింది. నిన్న కానీ మొన్న కానీ ట్యాంక్కి పంపించారండి. పంపించారు కానీ మరి పట్టుకున్న వాళ్ళు పట్టుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు పట్టుకోలేదండి. అలా అని చెప్పి మేమైతే వాలంటీర్లు అడిగామండి. ఎవరిని అడగకుండా లేము. వాలంటీర్లు అడిగితే వాళ్ళైతే 2 రోజుల తర్వాత వస్తుంది, 3 రోజుల తర్వాత వస్తుంది అన్నారు కొలాయిలు. ఇంకా వాలంటీర్లు అయితే సమాధానం చెప్పరండి, ఇదే బాగోతుందండి మాకు. ఇంకా ఇలాగే ఉంటుందండి. వాటర్ అయితే ఈ రోజు వచ్చింది, కానీ స్మెల్ వచ్చేసి అదే రకమైన స్మెల్ వచ్చేస్తుందండి. కొంతమంది పట్టుకున్నారు, కొంతమంది పట్టుకోలేదండి. అంటే గతంలో కూడా ఇలాగే జరుగుతూ ఉండేదా? మీకు రెగ్యులర్ గా వాటర్ వస్తుందా? వచ్చిన ఎలా ఉంటుంది? లేదండి, రెగ్యులర్ గా వస్తుంది, కానీ గతంలో అయితే ఏమీ లేదండి. 4 రోజుల నుంచి రాలేదు. ఒకవేళ ఈ రోజు వచ్చినా ఇలా వచ్చిందండి వాటర్ అంతే. మరి మీరు ఏమైనా అడిగారా? మరి నేనైతే వాలంటీర్లు చెప్పామండి. మేమైతే మా వీధిలోకి వాలంటీర్ వస్తుందండి, ఆవిడకి చెప్పాము. ఆవిడ చెప్పితే ఆవిడ అన్నారు 2 రోజుల్లో వస్తుందని చెప్పారు. 2 రోజుల్లో రాలేదండి. గొట్టాలు అయ్యి పోయినాయి, సామల కోట్లు అయ్యి గొట్టాలు పోయినాయండి, వస్తాయన్నారు కానీ రాలేదండి. మరి అంటే ఈ వాటర్ చూసినా చాలా మురికిగా ఉంటుంది కదా, మీకు రెగ్యులర్ గా వచ్చే వాటర్ అయితే బాగానే ఉంటుంది అన్నారు. మరి ఈ మురికి నీరుని తాగడానికి ఎవరు ఇష్టపడరు? ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదా, మరి వీటి గురించి అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదు? ఎవరు రాలేదు మేడం. అయితే ఈ రోజు వచ్చినాయండి, కానీ ఈ రోజు అయితే ఎవరు రాలేదు. వాటర్ ఇదిగోండి, 3 డేస్ నుంచి ఇలాగ వస్తుంది వాటర్, ఈ రోజు కూడా ఇలాగ ఉన్నాయి. ఇలాంటి వాటర్ తాగితే పిల్లలకి అనారోగ్యాలు రాకుండా ఉంటాయండి. మరి ఇలాంటి వాటర్ తాగడం వల్ల పిల్లలు అనారోగ్యాలు పాలవుతారు. రేపు పొద్దున హాస్పిటల్ కదా ఎవరు చూపిస్తారండి మమ్మల్ని? అసలు నిరుపేద కుటుంబాలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. గవర్నమెంట్ కి మేము ఏం చెప్పినా సరే వాళ్ళు అలాంటి సమస్యలు మాకు తీసుకుంటలేదు. ఎవరు రాలేదు. వాటర్ ఎలా ఉంటుందమ్మా? ఇంకా అలాగే ఉండండి, అందరూ ఒకటే మాట. అలాగే వస్తాయి నీళ్లు. అవి తాగడానికి ఇష్టపడకపోతే బయటకి వెళ్ళి 10 రూపాయలు పెట్టి బిందు నీళ్ళు కొనుక్కొని తాగడా ఉంచుకుంటాను. లేదంటే ఈ వాటర్ ని ఏమైనా ఫిల్టర్ చేసుకుని తాగుతుంటారా? సాగరమ్మా పక్కన ఒక నీళ్ళు తెచ్చుకొని అయ్యే ఓడుకొని అయ్యే తోము బీవై కడుక్కొని వండుకుంటాం. బట్టలు ఉతుక్కోవడానికి కూడా ఇబ్బందిగా ఉందండి. అలా ఉన్నాయండి నీళ్లు, వాటర్ అస్సలు బాగాలేదండి. చిన్న పురుగులు కూడా వచ్చాయండి, బయట పురుగులు తెల్లగాను నా దారాల్లాగా. ఇంకా అలాంటివి ఎలా తాగుతామండి? మరి జబ్బులు వచ్చేవా ఏమండి? మీరు చెప్పండి. ఈ సమస్య అనేది చాలా కాలం నుంచి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే రెగ్యులర్ గా వాటర్ వచ్చినా ఫ్రీక్వెంట్ గా ఇలాంటి ఇష్యూస్ అయితే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం కదా, అసలు అధికారులు దీని మీద ఎందుకు స్పందించట్లేదంటారు? ఆల్రెడీ ఈ కాకినాడలో అండి, ఇప్పుడు మనం ఎండాకాలం వస్తే కంపల్సరీ రెగ్యులర్ గా ఇది ఉంటదండి. నిన్న మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి, నేను మా అన్నయ్య బాలాజీ ఇంకా రమేష్ మేము 4 వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్తే మన కలెక్టర్ గారు అయితే అసలు మాకు ఇప్పటి వరకు ఈ ఆదేశం మా దాకా రాలేదు, మాకు తెలియదు అని కూడా చెప్తుందండి ఆవిడ. దీన్ని బట్టి ఏంటంటే కాకినాడ ప్రభుత్వం ఇక్కడ ఉందంతా ఈ ఏరియా ఉందంటా నిరుపేద కుటుంబాలు అండి ఇవన్నీ. ఈ నిరుపేద కుటుంబాలు రోజుకి 10 రూపాయలు పెట్టి వాటర్ కొనుక్కొని ఓన్లీ తాగాలంటే మినిమం ఒక ఫ్యామిలీకి 30-40 రూపీస్ అవుతుందండి. ఈ 40 రూపీస్ కూడా ఓన్లీ తాగటానికి ప్లస్ యూజ్ చేసుకోవడానికి తప్పించి ఈ వాటర్ దేనికి పనిచేయదండి. అప్పుడే 4-5 రోజుల నుంచి ఎలా జరుగుతుంది ఇక్కడ ఈ ఏరియాలో మాత్రం. ఇది ఏరియా రాజీపుర కల్ప కానీ, పర్లాయపేట కానీ, దుమ్ములపేట కానీ మొత్తం ఏరియా అంతా నిరుపేద కుటుంబాలేనండి. ఇక్కడ అంతగా అది సంబంధించిన వాళ్ళు ఎవరు ఇంతవరకు అధికారులు కానీ వచ్చి వాటర్ ట్యాంక్ 2 వాటర్ ట్యాంకులు పంపించారండి. మొత్తం ఈ 6 వీధులకు కలిపి 2 వీధి చివర ఒకటి అండి, మధ్యలో ఒకటి పెట్టారండి. ఈ పెట్టిన అందిన వాళ్ళకి అందుతున్నాయి, అందిన వాళ్ళకి అంతవరకు లేదండి. సగం మందికే తీసుకుంటున్నారు వాటర్, మిగిలిన వాళ్ళకి వాటర్ సదుపాయమే లేదండి. అది కూడా నిన్న మేము అక్కడికి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మేము గొడవ చేస్తే దాని గురించి ఆవిడ మేడం గారు మేము పంపిస్తాం, నేను చూసి మాట్లాడతాను అన్నారు. ఇప్పటికి ఒక ట్యాంక్ నిన్న ఒక ట్యాంకులు పంపించారండి. ఈ వీధికి పక్క వీధికి కలిపి ఒకటి, ఆ నెక్స్ట్ 2 వీధులు కలిపి ఒకటి అండి. మొత్తం 2 ట్యాంకర్లు పంపించారండి ఈ ఏరియా మొత్తం కలిపి. అంతేగాని ఈ వాటర్ గురించి పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవ్వరు లేదండి. అది
వాలంటీర్లకి ఇన్ఫార్మ్ చేసినా సరే మేము చూస్తాం, మేము చేస్తాం, అంతవరకే కానండి. దీని గురించి పట్టించుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరండి. మేడం 3 మంత్స్ బ్యాక్ కూడా ఇట్లానే ఉంది వాటర్. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కూడా అవుతుంది అవుతుంది అని చెప్తున్నారు, కానీ ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వట్లేదు. 3 మంత్స్ మేము వాటర్ కొనుక్కోవడం, ఈ వాడకన్నా వాడుకున్నామన్నా కూడా చూడండి ఎట్లా ఉన్నాయి నీళ్ళు. ఇలా ఉంటే ఎలా అవుద్ది చెప్పండి. గవర్నమెంట్ పట్టించుకోవాలి కదా పేదవాళ్ళని, అందుకనే మేము మాట్లాడడం జరిగింది. కొద్ది చూడండి మా ప్రాబ్లం. వాటర్ అయితే కొనుక్కోలేకపోతున్నాం, అందరం కొనుక్కోవాలంటే కష్టం. వాటర్ వాళ్ళు కూడా పెంచేస్తున్నారు బీభత్సంగా రేట్లు, అవి 10 రూపాయలు అమ్మేది 20 రూపాయలు అమ్ముతున్నారు. కొద్ది చూసి మాది చూడండి కొద్ది, వాటర్ ప్రాబ్లం కానీ మా సమస్యలైనా గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరు. రైట్, చూసారు కదా మొత్తానికి ఈ ఏరియా అంతా కూడా, అంటే దుమ్ములపేట కానివ్వండి లేదంటే డైరీ ఫార్మ్ సెంటర్, ఈ ఏరియాస్ అన్ని కూడా నిరుపేద కుటుంబాలే ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ఇచ్చిన ఇళ్ళు కూడా ఇక్కడ అధికంగానే ఉంటాయి. ఈ ఏరియా అంతా కూడా నిరుపేద కుటుంబం, వీళ్ళు డబ్బులు ఇచ్చి కూడా వాటర్ కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి వారిని ఎలా అయినా సరే ఈ వాటర్ సమస్య తీర్చాలి. మనం ఆల్రెడీ వాటర్ చూసాము ఎంత మురికిగా ఉందో. ఇప్పటికే అనేక అనారోగ్య సమస్యలు చుట్టుముడుతూ ఉన్నాయి, కోవిడ్ కానివ్వండి, డెంగ్యూస్, ఇలాంటి అనేక రకాల వ్యాధులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి వాటర్ ని తాగితే మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని వీళ్ళ సమస్యను తీర్చాలంటూ కూడా ఇక్కడ వారు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ అజయ్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.